Bro, Salaar movie ఎలా అనిపించింది? Salaar movie చాలా బాగుంది అన్న. ఫస్ట్ పార్ట్ నార్మల్ గానే ఉంది, బట్ సెకండ్ పార్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఫైట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అన్న. అదే ప్రశాంత్ నీల్ సేమ్ మార్క్ తీసుకొచ్చాడా? KGF మార్క్ ఏమైనా ఉందా దీంట్లో? KGF మార్క్ అంటే అన్న ఫైట్ సీక్వెన్స్ అయితే సేమ్ అట్లనే ఉంటాయి, బట్ ఇందులో ప్రభాస్ కాబట్టి ఇంకొంచెం హైలైట్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఫైట్ సీన్స్ ఇలా అందులో వచ్చేసి ఒకటి డ్రగ్స్ ఫైట్ ఉంటది, జనాలకు డ్రగ్స్ ఇచ్చి చేసి ఫైట్ ఉంటది. ఆ ఫైట్ మాత్రం చాలా సూపర్ ఉంటది అన్న. అంటే చాలా వరకు అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన మోటార్ ఆర్మీ ఎలా అనిపించింది? అది ఇంకా మనకి ఫైట్ టోటల్ గా చూపారు సినిమాలో. అది సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇంత మంది అరేంజ్ ఉన్నారు, ఇంత మందికి ఫైట్ ఉంది ఇట్లా అని చూపిస్తారు అన్నట్టు. అది అంటే ఇంటర్వెల్ ఎలివేషన్ సీన్ ఎలా అనిపించింది? అది ఇంటర్వెల్ ఎలివేషన్ సీన్ అయితే సూపర్ అన్న. మనకి స్టార్టింగ్ నార్మల్ ఆపేస్తాడు ఇంటర్వెల్ తోటి, బట్ సెకండ్ ఇంటర్వెల్ ఆఫ్టర్ ఫైట్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అమ్మ అన్నం పెట్టమ్మా అన్న కాడ ఎలా అనిపించింది? సెంటిమెంట్ సీన్ ఎలా అనిపించింది? ఓవరాల్ మన పృథ్వీ అది ఏంటంటే మన దేవ కోసం వస్తాడు అన్నాడు. ఏదైతే కోటలో ఒక ఇది నిబంధన జరుగుతుంది అన్నాడు, ఓరు ఆర్మీ వాళ్ళు తెచ్చుకోవాలని. అందరు వాళ్ళ ఆర్మీని తెచ్చుకుంటారు, బట్ ఓన్లీ ఒక మన పృథ్వీ మాత్రం ఒకరి దగ్గరికి పోతాడు, ప్రభాస్ దగ్గర పోయి ఎవరైనా ఒకరు తెచ్చుకోవాలంటే. పృథ్వీరాజ్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అన్న. అది చేతులు కట్టుకుని నిలబడితే షాడో సీన్ ఎలా అనిపించింది బ్రో? అది విలన్స్ ఉంటారు అన్న, అది కట్టుకోవాలి, చేతులు కట్టుకొని వెయిట్ చేయమంటాడు విలన్. సో వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా సేపటి వరకు ఆగుతాడు. అట్ లాస్ట్ కి ఆ చైలు కట్టుకొని ఇప్పేసి ఆ ఫైట్ ఉంటది, అది ఎక్సలెంట్ అన్న. ఆ చైలు అయితే ఇప్పేసి కట్టేసిన చైలు ఇప్పేసి ఫైట్ చేస్తాడు మాత్రం. పాపను కాపాడే సీనే కదా అది? పాపను కాపాడే సీన్ అన్న. ఏంటంటే రాక్షసుడు ప్రతి ఒక్కరిని ఇట్లా చేస్తాడు అన్నట్టు, అంటే విలన్ ప్రతి ఒక్కరిని ఇట్లా చేస్తూ ఉంటాడు. సో ఆ సీక్వెన్స్ కి ప్రభాస్ ఆగలేదు, అందరినీ ఆగమంటారు, విలన్స్ ఆపుతారు. అసలు శృతి హాసన్ ఎందుకు పెట్టినట్టు బ్రదర్? శృతి హాసన్ గా ఈ సీక్వెన్స్ ఈ స్టోరీ మొత్తం చెప్తారు అన్న. ఈ స్టోరీ మొత్తం మన శృతి హాసన్ చెప్తారు. చెప్తుంటే ఆ టైంలోనే మీరు ఇప్పుడు అంటున్నారు కదా లిక్కర్ తాగుతుంది సమ్వాట్ అని, ఆ టైంలోనే లిక్కర్ తాగుతుంది అన్నట్టు. అంటే అర్థం అంత ట్విస్ట్ అర్థం కాక ఆ టైంలోనే తను మందు ఉందా అని అడుగుతుంది, మందు అవుతుంది. ఓకే, బాహుబలి రికార్డ్స్ ఏమైనా చేసే అవకాశం? చేయొచ్చు అన్న, డెఫినెట్ గా చేయొచ్చు, డెఫినెట్ గా అయితే చేసేస్తారు. అంతకు మించి అయితే చెప్పలేదు. ఫైనల్ రేటింగ్ ఎంత? నేను యాక్చువల్లీ డయాడ్ ఫ్యాన్ అన్న, నేను 10కి 10 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.